ఫోటోలో ఉన్నట్టు నీ ఫేస్ లేదేంటి? ఇది నీ ఫోటోనేనా? అవును సార్. సార్ ఒక్క చిన్న సార్, ప్లీజ్ సార్. యాక్టింగ్ బాగా చేస్తావా? చేస్తాను సార్. మూడు సినిమాలు చేసావు? మూడు సినిమాలు చేశాను సార్. నిజంగా మూడు సినిమాలు చేసావా? మూడే సార్. నువ్వేంటి సెంటిమెంట్ బాగా చేస్తావా? నువ్వు చేసావా? చేస్తాను సార్. అంతైతే అన్న ప్రొఫెషన్లో సెట్ వేసుకొచ్చాయా? ఇంకో మాట చెప్పు. మన మాట చెప్పయ్యా. సార్ 30,000 అంట, ఓకే చేయమంటారా? ఓకే ఓకే, వేసుకో, నేను చూసుకుంటా. నువ్వు చెప్పాయా? చెప్తాను సార్. అమ్మా భర్త మాత సంఖ్యలు తెంచమని మాకే చేసావా అమ్మా? సార్ బాగుంది సార్, చేస్తాను సార్. ఇంకా ఇంకా ఎమోషన్ కావాలి, కమ్ ఆన్ ఫాస్ట్. ఎస్ 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 యు ఆర్ సెలెక్టెడ్, యు కెన్ గో. కిరణ్ కాశ్యం సార్ మొత్తం తీసేయ్యా, కట్ చేసేయ్యా, కింద పైన కనిపించాలా, మొత్తం పబ్లిక్ సినిమా అయిపోయే వరకు పట్టుకుని కూర్చోాలా. వద్దు తీసేయ్యా, మొత్తం కాశ్యం ఏమో తీసేయ్యా, వద్దు వద్దు. ఆహా మా సార్ ఇరణ్ బాగా పెడతాడయ్యా, ఫ్రేమింగ్ పెడతాడయ్యా. నీకెందుకు ఇండస్ట్రీలో మా సార్ ఈ ఫ్రేమ్ పెట్టాడంటే చింపేస్తాడు అంతే ఫ్రేమింగ్. నువ్వేం భయపడ కొన్ని తీసుకురా, నీకెందుకయ్యా, నువ్వు చెప్పించేవయ్యా, తీసుకుని రమ్మను. తమిళ సినిమాలో ఇద్దరు చేశాను సార్. సెంటిమెంట్ చేస్తానని చెప్పావు కదా, చేస్తాను సార్. ఏది చెయ్యి. అమ్మ నన్ను చిన్నప్పుడు చనిపోయారు సార్, చిన్న చెల్లి. నాకు ఓకే, డైరెక్టర్ గారు అక్కడ ఉన్నారు, వెళ్ళు. అలాగే సార్. ఎంతమంది చెప్పాలి నేను? దగ్గరికి రా సార్. ఎన్ని సినిమాలు చేసావు? 5 చేశాను సార్. డైలాగులు చెప్తావా? చెప్తాను సార్. అది కాదయ్యా, అన్నప్పుడు కట్టుందా నా పక్కన సందులోకి వస్తే. వచ్చారులేవయ్యా. నమస్తే సార్. హలో సార్, బయలుదేరారా? అక్కడ డైరెక్టర్ వెయిటింగ్. ఎంత వీళ్ళ బడ్జెట్? 80-90 crores? అంతే సార్. ఏంటయ్యా వీళ్ళందరూ చెట్ల కింద కూర్చున్నారు? ఏసీ రూమ్ లో స్కిన్ టెస్ట్లు ఉంటాయి సార్, ఇలాంటి చోటుల్లో స్క్రీన్ టెస్ట్లు ఉంటాయి సార్, మీకు తెలియదే ఉంది సార్. అలాగా, ఓకే. మీరు ఎన్ని సినిమాలు చేశారు? శంకర్ గారి దగ్గర అపరిచితుడు, మృగదాస్ గారి దగ్గర గజని, రాజమౌళి గారి దగ్గర 4 సినిమాలకి కో డైరెక్టర్ గా పనిచేశారండి. మన సినిమాలో ఫైట్లు కొత్తగా జపాన్ లో చేద్దాం అనుకుంటున్నానండి సార్. జపాన్ లో అయితే ఫేటరింగ్స్ తమ్ముడు నాకు బాగా తెలుసు అండి, నేను తీసుకొస్తాను. మన సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టాలనుకుంటున్నాను, హీరోయిన్ ని ఎవరిని పెడతాం? కత్రినా కైఫ్ అయితే చాలా బాగుంటుందండి. మరి మన బడ్జెట్ కి వస్తుందంటారా? నాకు కాంటాక్ట్స్ ఉన్నాయండి, నేను తీసుకొస్తాగా. ఇంతకీ మన సినిమా సబ్జెక్ట్ ఏంటి సార్? ఆకాశంలో ఓపెన్ చేస్తే ఫ్లైట్ ఒకటి 250 మంది ప్రయాణికులతో వెళ్తుంటుంది, అందులోంచి ఒకడు కాలు జారి అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో పడిపోతాడు. వాడు పైకి లేచి ఈదుకుంటూ 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 రావడమే మన సబ్జెక్ట్. ఐటమ్ సాంగ్స్ ఫైట్స్ ఇందులో ఎక్కడొస్తాయి సార్? వాడు ఈదుకుంటూ 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 వస్తున్నప్పుడు మధ్యలో ఫ్లాష్ బ్యాక్స్ వేస్తుంటాం. సముద్రం సెట్ కూడా వేలయ్యా, ముందు దాని నుంచి పక్కన పెట్టు. ముందు దుబాయ్ నుంచి మోడల్ తీసుకొస్తున్నావా లేదా నువ్వు? లిస్ట్ ప్రకారం ఉండాలి నాకు. సార్ నాకు ఇవ్వాల్సిన అడ్వాన్స్ ఇచ్చేస్తే నేను ఇంకా ఆ పనిలోనే ఉంటాను. ఓకే మేనేజర్. సార్ సార్కి
అడ్వాన్స్ ఇచ్చి పంపించు. సార్ ఎంత ఇవ్వమంటారు సార్? 5 కోట్లు ఇవ్వండి. అదేంటి, మన బడ్జెట్ మొత్తం 4 లక్షలే కదా సార్. నువ్వు సముద్రం చుట్టూ వేసేదా? నువ్వు వేసాయి, మొత్తం వేసాయి నువ్వు. నేను చూసుకుంటాను. మనం చరిత్ర సృష్టిద్దాం. సరళంగా చేద్దాం లేదా అందేముంది. దగ్గర ఇవాళ ఎట్లన్నా పైసలు వేసేయాలి రవి, మస్తు పైసలు ఉన్నాయి. బండ్లే తాగని అప్పుడు చూపిస్తా. అరే భయగా కాబాదా వెంకర్, ఈసారి కారు పక్కా ఎక్కడైనా ఆపుతాడు. ఆపిన తర్వాత మన ప్లాన్ ప్రకారంగా వాని ముందు 10 రూపాయలు నోట్ వేద్దాం. వాటిని తీసుకుంటానికి వంగనైనా వంగుతాడు, కొంత మన వైపు చూస్తాడు. అప్పుడైరా వేస్తే కళ్ళు మూసుకొని తెరిచి లోపల గయబ్ గయబ్ అయిపోవాలా. Akale mare fedem be konde akale mare fedem akale mare fedem be konde akale mare fedem inde gale ina no ba konde akale mare fedem ande gale indo be ka konde akale mare fedem be konde. కొట్టానంటే స్వరపేటిక పగిలిపోతుంది. అయ్యా దావా, ఇదేమిట్రా కృష్ణ మనిషి మళ్ళీ ఫ్లాప్ ఇచ్చాడు. రాజమౌళి మాత్రం కాపీ కథలతో దూసుకుపోతున్నాడు రారయ్. పూరి జగన్నాథ్ మాత్రం అవే డైలాగులతో మళ్ళీ మహేష్ బాబుతో సినిమా. రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర మాత్రం సూపర్ హిట్ రోయ్, కానీ ఓన్లీ ఫస్ట్ పార్ట్. గురుగారు, అందరూ అంతో కొంత హిట్స్ ఇస్తున్నారు, పాపం నా శిష్యుడు వరుస ఫ్లాప్ ఇస్తున్నాడు. నీ శిష్యుడా? ఎవరా నీ శిష్యుడు? ఎవరా? క్రియేటివిటీ డైరెక్టర్ కృష్ణవంశీ. కృష్ణవంశీ నీ శిష్యుడా? అవును గురుగారు, ముందు జన్మలో నా దగ్గర 18 సంవత్సరాలు అప్రెంటిస్కి చేశాడు. ఈ జన్మలో ఇంత వాడయ్యాడు. ఎంత వాడయ్యాడ్రా, అందుకేనా ఇన్ని ఫ్లాపులు? గురుగారు, మీరు చెప్పిన డైరెక్టర్స్ అందరూ చల్లటి కూడింగ్స్ లాంటి వాళ్ళు కాదనను, కానీ కృష్ణవంశీ చల్లటి కుండలో నీటి లాంటి వాడు. ఎప్పటికీ ఎవర్ గ్రీన్. తరతరాలు మారినా మంచినీటి కుండ విలువ తగ్గుతుందా? ఈ చల్లటి కూల్ డ్రింక్స్ ఎన్ని తాగినా మంచినీళ్ళు తాగిందే దాహం తీరదు. డైరెక్టర్స్ అందరూ కూల్ డ్రింక్ లాంటి వాళ్ళు, కానీ నా శిష్యుడు మాత్రం మంచినీళ్ళు లాంటి వారు గురుగారు. అబ్బా ఏం చెప్పావురా. రే గంట తక్కువ ఆరైంది, సినిమాకు టైం అవుతుంది, చిల్లరే మాత్రం ఉంది. గురుగారు సినిమాకి 8 రూపాయలు తక్కువ. అబ్బో అంత తక్కువ ఉందా? లాభంలా ఎవరన్నా ఒకరిని పరిచయం చేసుకోవాల్సిందే, బాధాల్సిందే. ఏమో చిరంజీవి, బాగున్నావా? నా పేరు రవి సార్. అంటే చిన్నప్పుడు మీ నాన్న నిన్ను చిరంజీవి అంత డిమాండ్ చేయాలని కలగనేవాడు అనమాట. ఇప్పుడు మాత్రం ప్రభాస్ ప్రభాస్ లాగా ఉన్నావయ్యా. మీరెవరు నాకు గుర్తురావట్లేదు సార్. అంటే చిన్నప్పుడు ఇంతున్నప్పుడు చూసావు కదా, అందుకని మర్చిపోయి ఉంటావు. సరే కానీ 10 రూపీస్ ఉందా? అడ్జస్ట్ చేసుకుంటాలే, పర్వాలేదు. ఇదిగో ఇంటికి తీసుకొచ్చిస్తాను. యో ఇప్పుడు ఎక్కడ ఉండేది బేగంపేటగా? సికింద్రాబాద్లో ఉంటున్నాం సార్. సికింద్రాబాద్లో అంటే ఇల్లు మారిపోయారనమాట, అక్కడికి తీసుకొచ్చిస్తాలే. పద 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 పద. రే టికెట్లకి డబ్బులు దొరికినాయి, నీ అబ్బా ఇంకా ఇక్కడ ఎందుకు రా, పద సినిమాకి. Ha ha ha.
వెళ్ళండి. ఏ ఆగబాయ్ ఆగు, లైన్లో రండి. ఏ ఆగబాయ్ చూసుకొని వస్తావా, లైన్లో రా. ఇవాళ్ళ పక్క సీట్ వాళ్ళకి లైవ్ షో.